Chandra Mohan garu ayana kuda enno characters chesaru solo hero ga chesaru super duper hits nandukunnaru so ayana elanti stardom ni chusaru sir ayana time lo అంటే స్టార్డమ్ అనేది నమ్మలేదు యాజన్ ఎప్పుడు చంద్రమోహన్ ఎప్పుడు స్టార్డమ్ నమ్మిన వాడు కాదు నటుడిని నేను అనే నమ్మాడు ఆయన నటననే నమ్ముకున్నాడు నటుడుగానే ఉన్నాడు ఆయన అందుకని నాకు హీరో పాత్ర రాలేదే అని ఈరోజు అనుకోలేదు ఆయన అలాగే వేరే హీరో ఉన్నాడు ఈ సినిమాలో అన్నగానే ఆయన పెద్ద బాధపడినటువంటి సందర్భాలు లేవు ఒకే ఒక్క సందర్భంలో ఆయన ఒక క్యారెక్టర్ మిస్ అయినందుకు మాత్రం చాలా బాధపడ్డాడు ఆ రోజుల్లో అన్నదమ్ముల అనుబంధం సినిమాలో బాలకృష్ణ చేసిన క్యారెక్టర్ వాస్తవంగా చంద్రమోహన్ చేయాలి అంటే రామారావు గారి రెండో తమ్ముడు క్యారెక్టర్ మురళీమోహను చంద్రమోహన్ ఇద్దరు తమ్ముళ్ళు ఎన్టీఆర్ అని తీసుకున్నారు పీతాంబరం గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి ఆయనకి అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆఖరి నిమిషంలో ఎన్టీ రామారావు గారు బాలకృష్ణతో చేయిద్దాం ఆ క్యారెక్టర్ అనడంతో చంద్రమోహన్ ఆపేసి బాలకృష్ణతో చేయించారు అది ఆ క్యారెక్టర్ మిస్ అవ్వటం పట్ల ఆయన చాలాకాలం బాధపడేవాడు అయితే ఆ బాధని తగ్గించడం కోసం పీతాంబరం గారు ఏం చేశారంటే ఇదే సినిమాని తమిళ్లో ఎంజీఆర్తో తీశారు తీసినప్పుడు ఆ క్యారెక్టర్ చంద్రమోహన్తోనే చేయించాడు ఆయన అది కొంత ఉపశమనం కానీ ఈ సినిమా మిస్ అయిందనే బాధ మాత్రం ఆయన చాలాసార్లు ఇబ్బంది పడేవాడు చాలా ఇంటర్వ్యూల్లో కూడా మాట్లాడాడు ఆయన తప్ప ఆయన ఏ రోజున స్టార్డమ్ గురించి ఆలోచించిన మనిషి కాదు నటుడినే అనుకున్నాడు నటుడు కాబట్టి అన్ని రకాల పాత్రలు చేసేవాడు ఆయన ఈ పాత్ర ఇదే అదా లేకుండా నిజానికి తెలుగు సినిమా రంగానికి ఒక రకమైన కమల్ హాసన్ ఆయన అంత ఆ రేంజ్లో వెళ్ళేది ఇంకొంచెం ఉన్నతమైనటువంటి నటుడు కూడా ఆయన కమల్ హాసన్ కంటే కూడా ఉన్నతమైనటువంటి నటుడు ఎస్వి రంగారావుతో పోల్చదగ్గ స్థాయి ఉన్నటువంటి నటుడు ఆయన కానీ అతనికి వచ్చిన క్యారెక్టర్లు ఆ పరిధిలో చాలా అద్భుతంగా నటించాడు ఆయన 16 ఏళ్ల వయసు సినిమా కావచ్చు లేకపోతే కేఎస్ ప్రకాశ్రావు గారి కొత్త నీరు అనే సినిమా కావచ్చు సీతామహాలక్ష్మి లేకపోతే ఇంకా విశ్వనాథ్ గారి సినిమాలు సిరిసిరిమువ్వ వీటన్నిటిలోనూ ఆయనే హీరో రెండోది విశ్వనాథ్ గారి మీద ఆయనకు ఒక ఆరోపణ ఉంది అంటే నటుడిగా ఒక పాత్ర చెప్పేసిన తర్వాత మేము ఒక డిజైన్ అనుకుని ఆ పద్ధతిలో వెళ్తాము కానీ విశ్వనాథ్ గారు ఆ పాత్ర ఎలా నటించాలో ఆయన చేసి చూపించి ఇలాగే నటించాలంటంతో నటుడిగా మేము ఆలోచించుకునే శక్తి కోల్పోతాం సార్ ఏ డైరెక్టర్ అయినా చేస్తారు కదా సార్ అది అట్లా కాదనే చంద్రమోహన్ గారు అభిప్రాయం ఏంటంటే పాత్ర చెప్పేస్తే ఆ పాత్ర ఎట్లా బిహేవ్ చేయాలో నిజమైన నటుడికి ఒక ఒరిజినల్ ఇది ఉంటుంది ప్రోగ్రామ్ ఉంటుంది ఆ ప్రోగ్రామ్ ప్రకారం నటించేటప్పుడు కొత్త నటన వస్తుంది బయటికి అలా కాకుండా ప్రతి పాత్రని నువ్వే డిజైన్ చేసి నువ్వే వాళ్ళకి ఎలా నటించాలో చూపిస్తే అన్ని పాత్రలు నీలాగే ఉంటాయి అది విశ్వనాథ్ గారి సినిమాలో ఆ మొనాటిని కనిపిస్తుంది దాదాపు అన్ని పాత్రలు ఆయన పద్ధతిలోనే నటిస్తాయి దాన్ని ఓపెన్గా మాట్లాడిన మొదటి వాడు చంద్రమోహన్ నిజానికి వాళ్ళిద్దరు అన్నదమ్ములు అవుతారు వాళ్ళిద్దరు బ్రదర్స్ అయి అయినప్పటికీ అవును 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 అయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కె విశ్వనాథ్ చంద్రమోహన్ ముగ్గురు అన్నదమ్ములే కానీ చంద్రమోహన్ గారు ఫస్ట్ టైం విశ్వనాథ్ గారి మీద ఓపెన్గా ఈ మాట చెప్పాడు ఆయన ఎటువంటి మొహమాటము ఇబ్బంది లేకుండా ఈయన సినిమాల్లో అన్ని పాత్రలు విశ్వనాథ్ లాగానే కనిపిస్తాయి ఆ మొనాటిని చాలా ఎక్కువ కనిపిస్తుంది ఆయన సినిమాల్లో నేను ఆయన సినిమాల్లో ఎక్కువ నటించాను కానీ తప్పక నటించాను తప్ప నేను ఇష్టపడి కాదు అన్న ధోరణిలో చెప్పాడు ఆయన ఒక ఇంటర్వ్యూలో అలా చాలామంది అంటే దుక్కుపాటి మధుసూదన్ రావు గారు ఎస్వి రంగారావు గారు తన సొంత సినిమాలో హీరోగా ఆయనే తీసుకునేవాడు ఎందుకు తీసుకునేవాడు అంటే ఇతనిలో ఉన్నటువంటి ఆ ఫైర్ ఆయన రంగుల రాట్నం సినిమా అప్పుడే చూశాడు రంగుల రాట్నం మొదటి సినిమా ఆయన బిఎన్ రెడ్డి గారు ఆఫర్ ఇచ్చాడు అప్పటి నుంచి చంద్రమోహన్ గురించి ఎవరు మాట్లాడాల్సి వచ్చినా కానీ ఒక్క అడుగు ఎత్తుంటే ఇండస్ట్రీని ఏలేసేవాడు అని మాట్లాడేవాడు అప్పటి నుంచి కానీ ఏ పాత్ర ఇచ్చినా పకోడీలా తినేసే నటుడు అతను చంద్రమోహన్ నిజానికి ఆయన వెనకబడింది ఎప్పుడూ లేదు ఆయన హీరోగా చేసిన రోజులు హీరోగా చేశాడు సైడ్ హీరో పాత్ర ఇస్తే అదే చేశాడు ఏ క్యారెక్టర్ వచ్చినా అంటే జగ్గయ్య గుమ్మడి దేనైతే నమ్మారో చంద్రమోహన్ కూడా అదే నమ్మాడు వయసుకు తగ్గ పాత్రలు చేసుకుంటూ వెళ్ళాడు ఆయన తన ఏజ్లో తనకు ఏ పాత్ర వస్తే గౌరవప్రదంగా ఉంటుందో ఆ పాత్రలో చేశాడు తప్ప హీరోగానే వేయాలి అని పాకులు ఆడలేదు
అలాగే ఎవరితో ఏ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా మనసులో పెట్టుకునే నటించేవాడు తప్ప ఏ రోజున ఆయన ఓపెన్గా ఎవరితోనూ గొడవ పడినటువంటి వ్యక్తి కూడా కాదు. నాన్ కాంట్రవర్షియల్, చాలా కోఆపరేటివ్గా ఉండేవాడు. విజయన్ అంటే కృష్ణగారి సినిమాల్లో ఆయనకి ఎక్కువ అవకాశాలు దక్కేవి. కృష్ణగారి సినిమాల్లో చంద్రమోహన్కి ఖచ్చితంగా ఒక మంచి క్యారెక్టర్ ఉండేది. అలాగే విజయ నిర్మల్ డైరెక్ట్ చేసిన దాదాపు అన్ని సినిమాల్లోనూ చంద్రమోహన్ ఉంటాడు. ఇట్లా కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు, ఆయనతోనే సినిమాలు తీసిన డైరెక్టర్లు ఉన్నారు. విశ్వనాథ్ గారు ఆయనతోనే కొనసాగాడు చాలా కాలం. దాదాపు శంకరాభరణం తర్వాత ఆయన కమల్ హాసన్ వైపు టర్న్ అయిన తర్వాత సాగర్ సంగమం అలా వెళ్ళిపోయినాయి. తర్వాత చిరంజీవి ఆ ప్లేస్లోకి వచ్చాడు. కానీ ఈ రోజుకి విశ్వనాథ్ గారి సినిమాలంటే గుర్తుపెట్టుకునేవి అవే, శుభోదయం ఆ సినిమాలే, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి ఈ సినిమాలే. కాబట్టి వాటన్నిటిలోనూ చంద్రమోహన్ ఉండటం వల్లనే జీవం వచ్చింది అనేది. ఒక మంచి నటుడు, రేంజ్ ఉన్న నటుడు తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి చంద్రమోహన్. ఆయన ఈ రోజుకి నటించాలనేటువంటి తపన ఉన్నవాడు. కలికాలం లాంటి సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు ఆయన జయసుద గారి పక్కన. అలాగే కామెడీ రోల్స్ చేయడంలో కూడా ఆయనకి అసమానమైనటువంటి ప్రతిభ ఉంది. ఇంటింటి రామాయణం లాంటి సినిమాలు ఆయన మీదుగా విజయవంతమైన సినిమాలు. అలాగే రేలంగి నరసింహారావు లాంటి డైరెక్టర్కి అలాంటి అంటే కామెడీ ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా తీయొచ్చు అని కాన్ఫిడెంట్గా అనుకున్న వాళ్ళకి బెటర్ ఆప్షన్గా కనిపించిన హీరో ఆ రోజుల్లో చంద్రమోహన్. అలాగే చంద్రమోహన్కి ఇంకొక గుడ్ విల్ ఉండేది ఇండస్ట్రీలో. ఆయనతో మొదటి సినిమా యాక్ట్ చేసిన ప్రతి హీరోయిన్ అగ్రశ్రేణికి వెళ్ళింది అనేది. అంటే జయప్రద, సిరిసిరిమువ్వ తర్వాత ఆవిడ వేరే రేంజ్కి వెళ్ళిపోయింది అడవిరాముడు అవకాశంతో. జయసుధ అలాగే, అలాగే చంద్రమోహన్ గారి పక్కన నటించిన ప్రతి హీరోయిన్ను టాప్ రేంజ్కి వెళుతుంది అనేది ఒక సెంటిమెంట్ ఉండేది ఆ రోజుల్లో. ఇలా ఆయన ఏ రోజున వెనకబడ్డ నటుడు కాదు. ఆయన ఎప్పుడూ బిజీగానే ఉన్నాడు. దాదాపు ఈ మధ్య వరకు బిజీగానే ఉన్నాడు. ఆయన తండ్రి వేషాలు, తాత వేషాలు ఏది ఇచ్చినా చేసేవాడు. ఆ ఏజ్కి నేను నటుడిని ఆయన మాత్రమే నమ్మాడు. స్టార్డమ్ని ఎప్పుడు బిలీవ్ చేయలేదు ఆయన. కాబట్టి స్టార్డమ్కి చంద్రమోహన్కి సంబంధం లేదు. ఇప్పుడు నటిస్తున్నారు కదా సార్? లేదండి, వయసు పెరిగిపోయింది. ఇంకా ఆయన చివరిగా ఆయన నటించింది డీజేనేనా సార్? దాని తర్వాత ఇంకేమైనా? అంతే, డీజే డీజేలోనే. అంటే వయసు రీచ్ ఆయన బ్రేక్ తీసుకున్నాడు తప్ప ఈ రోజుకి నటించాలనే ఉత్సాహం మాత్రం ఉంది ఆయనకి. ఒక అంటే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి చాలా తక్కువ మంది గొప్ప నటులు ఉన్నారు. అంటే రామారావు, నాగేశ్వరరావు తర్వాత జనరేషన్లో వచ్చిన వాళ్ళలో చంద్రమోహన్ గొప్ప నటుడు. అంటే కృష్ణ, శోభన్ బాబు ఈ జనరేషన్లో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.